नमस्ते वेलकम टू हेलो डॉक्टर ई रोज हेलो डॉक्टर लो विवाहमै संवत्सराल गडुस्तुन्ना संतानालेमितो बाधपडुतुन्नारा अयिते कारणालेंटी एटुवंटि चिकित्सा विधानालु अमल्लो उन्नायि अने वाटि गुरिंचि मनकु विवरिंचडानिकि 49 संतान साफल्यत मरियु परिशोधना केंद्रं नुंचि डॉक्टर शशिप्रिया गारु ई रोज मनतो उन्नारु वारिनि अडिगि वारि सूचनलु सलहालु तेलुसुकुंदां हेलो डॉक्टर हेलो अंडि या प्रेजेंट सिनारियोलो चाला मंदि कपुलु इला संतानालेमितो बाधपडुतुन्नारु अंड चाला केसेस नि कूडा मीरु चूस्तू उंटुन्नारु सो असलु मेन रीजन्स अंटे एं चेप्पोच्चु या सी మెయిన్ రీజన్స్ ఏముంటాయంటే ఆడవారి సమస్యలు ఉంటాయి మగవాళ్ళల్లో కూడా సమస్యలు ఉంటాయి ఆడవారి సమస్యలు మనం కన్సిడర్ చేస్తే రీజన్స్ ఏముంటాయంటే సి ప్రెగ్నెన్సీ అనేది మనకు ఎప్పుడు ఎలా వస్తుందంటే ఓవరీస్ నుంచి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది ఓకే అండ్ ట్యూబ్స్ వరకు ట్రావెల్ అవుద్ది ఆడవారికి ఒక యూట్రస్ ఉంటుంది టూ ఓవరీస్ ఉంటాయి టూ ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి ఓకే సో ఇట్ ఓవరీ నుంచి ఈ మంత్ ఒక మంత్ మనం తీసుకుంటే ఇట్ సైడ్ ఓవరీ నుంచి అయినా అట్ సైడ్ ఓవరీ నుంచి అయినా ఎగ్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఓకే సో హస్బెండ్ భార్యాభర్తలు కలిసినప్పుడు స్పర్మ్ లోపలికి వెళ్తే ఓకే దెన్ స్పర్మ్ అండ్ ఎగ్ ట్యూబ్లో కలిసి బేబీ అయ్యి బేబీ వచ్చి గర్భసంచిలో ఇంప్లాంట్ అవుద్ది అనమాట ఓకే సో ఆబ్వియస్లీ సమస్యలు ఎలా ఉంటాయి ఎగ్ మనకి రిలీజ్ అవ్వకపోవడము లేదా ఎగ్స్ లేకపోవడము ఎగ్స్ తక్కువ ఉండడం లేదా పిసిఓడి ప్రాబ్లమ్స్ అంటే ఎగ్స్ చాలా ఎక్కువ ఉండి జమ అయిపోవడం అన్నమాట స్టాగ్నేషన్ అవుతాయన్నమాట ఎగ్ గ్రోత్ అవ్వడము రిలీజ్ అవ్వడం ఈ ప్రాసెస్ సరిగ్గా జరగకపోవచ్చు దీన్ని అనోవ్యులేషన్ అని అంటారు సరే ఎగ్స్ మనకు ఓవరీస్ నుంచి బాగానే ఉన్నాయి ట్యూబ్స్ ఒకవేళ బ్లాక్ ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ రాదు ఎందుకంటే ఎగ్ స్పర్మ్ కలిసేది ట్యూబ్లోనే కాబట్టి సో ట్యూబ్ సమస్యలు ఏమన్నా ఉన్నా పార్షియల్ బ్లాక్ ఉన్నా కంప్లీట్ బ్లాక్ ఉన్నా యూనిలాటరల్ బ్లాక్ ఉన్నా అప్పుడప్పుడు ప్రెగ్నెన్సీ అనేది రాదు ఒకవేళ సపోజ్ ఇంప్లాంటేషన్ సి మనకి ఫర్టిలైజేషన్ అయింది కానీ అయినా మనకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే అప్పుడు మనకి ఎంబ్రియో డిఫెక్ట్ ఏమైనా ఉందో లేదో చూసుకోవాలన్నమాట లేదు అది కాదు సపోజ్ ఫస్ట్ టైం ఇస్టర్ అంటే ఫస్ట్ మూడు నెలల్లో అబార్షన్స్ ఏమైనా అవుతున్నాయి అని అంటే దెన్ మనకి యూట్రస్ ఎలా ఉందో చూసుకోవాలి ఎండోమెట్రియం ఏమైనా ప్రాబ్లం ఉందా ఎండోమెట్రియల్ లైనింగ్ రావడానికి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదు సపోజ్ పాలిప్స్ ఏమైనా ఉన్నాయా ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉన్నాయా ఎండోమెట్రియోసిస్ ఏమైనా ఉందా సో ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలన్నమాట లేదు ఆడవారిలో ఇలా సమస్యలు ఉంటే మగవారిలో సమస్యలు ఎలా ఉంటాయంటే కణాల ప్రాబ్లం ఉండొచ్చు కౌంట్ సరిగ్గా ఉండకపోవచ్చు ఓకే కౌంట్స్ బాగున్నా కానీ స్పర్మ్స్ అనేది కదలిక శాతం తక్కువ ఉండొచ్చు అంటే స్పర్మ్స్ స్విమ్మింగ్ కెపాసిటీ తక్కువ ఉండొచ్చు లేదా వాటి మార్ఫాలజీ చేంజెస్ ఉండొచ్చు అంటే హెడ్ డిఫెక్ట్స్ ఉండొచ్చు టెయిల్ డిఫెక్ట్స్ ఉండొచ్చు ఓకే సో ఇట్లాంటి సమస్యలు ఉంటే ఇన్ఫర్టిలిటీకి దీస్ ఆర్ కొన్ని రీజన్స్ అనమాట కొంతమందిలో ఏంటంటే అన్నీ బాగానే ఉన్నాయి సపోజ్ ఎగ్స్ బాగున్నాయి యూట్రస్ బాగుంది ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి హార్మోన్ లెవెల్స్ ఏం ఇంబ్యాలెన్స్ లేదు థైరాయిడ్ ప్రొలాక్టిన్ ఇట్లాంటి హార్మోన్స్ అన్నీ బాగానే ఉన్నాయి ప్రతి మంత్ పీరియడ్స్ సైకిల్స్ రెగ్యులర్గా వస్తున్నాయి స్పర్మ్ కౌంట్ కూడా బాగానే ఉంది అయినా పిల్లలు కలగట్లేదు అంటే దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని అంటారనమాట సో ఇవి కాకుండా కొంతమందికి కలవడానికి హస్బెండ్ వైఫ్ కలవడానికే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఓకే సో ఇవి కొన్ని మెయిన్ రీజన్స్ ఇన్ఫర్టిలిటీకి ఓకే అండ్ డాక్టర్ ఎప్పటి వరకు వాళ్ళు వెయిట్ చేయొచ్చు అంటారంటే మ్యారేజ్ అయిన తర్వాతనా ఆ ప్రెగ్నెన్సీ రాకపోతే ఎంతకాలం వాళ్ళు వెయిట్ చేస్తారు యా పెళ్ళైన తర్వాత ఒక వన్ ఇయర్ మనము జాగ్రత్తలు తీసుకోకుండా హస్బెండ్ వైఫ్ కలిసినట్టయితే అప్పటికి కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు మనము ఇన్ఫర్టిలిటీ అని అనలేము బట్ వాళ్ళు హాస్పిటల్కి వచ్చి వర్కప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఓకే వన్స్ వాళ్ళు రాగానే కన్సల్టేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ స్కానింగ్ డెఫినెట్లీ ఉంటాయి ఇప్పుడు హాస్పిటల్కి వచ్చేటప్పుడు ఆడవారు నెలొచ్చిన సెకండ్ డే రావడము చాలా బెటర్ అనమాట ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ ర్యాండమ్లీ డే సెకండ్ రోజు వస్తే మనం ఒక స్కానింగ్ అనేది చేయడం జరుగుతుంది ఆ స్కానింగ్లో మనకు ఏం తెలుస్తుంది అని అంటే మనము 3D ఎవాల్యుయేషన్ చేసుకుంటే యూట్రస్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుస్తుంది యూట్రస్ షేప్ సైజ్ యూట్రస్ లోపల క్యావిటీ ఎలా ఉంది సో అంటే క్యావిటీ అంటే స్పేస్ బేబీ పెరిగే స్పేస్ ఎలా ఉంది ఇవన్నీ మనము చూడడం జరుగుతుంది అదే స్కానింగ్ మనం ఓవరీస్ని చూసినట్టయితే ఎగ్స్ కౌంట్ ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది ఓకే ఇవి కాకుండా సిస్ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయో లేదో తెలుస్తుంది ఓవేరియన్ సిస్లు ఉంటాయి కొంతమందికి ఓకే వీ హావ్ అ కాలర్ డాక్టర్ మాధవి గారు బెంగళూరు నుంచి నమస్తే అండి మాధవి గారు డాక్టర్ గారు ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పండి హలో డాక్టర్ హలో అమ్మా చెప్పండి మాకు మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది 1 ఇయర్ నుంచి హాస్పిటల్స్ కన్సల్ట్ అవుతున్నాము ఎగ్ రప్చర్ అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇస్తూ అట్లా కన్సీవ్ అయ్యాను వెంటనే అబార్షన్ అయిపోయింది డిఎన్సీ అయిపోయింది డిసెంబర్ లో
మళ్ళీ ట్రై చేస్తున్నాము, ఇంకా కావట్లేదు. ఒకసారి ఐయుఐ చేయించుకున్నాము, అది సక్సెస్ కాలేదు. మళ్ళీ మంత్ ఐయుఐ చేయించుకున్నాము. ఎందుకు అంటే ఏం ఏమన్నా చెప్పగలరా? ఏజ్ ఎంతమ్మా? 24 కంప్లీట్. 34 అండి. హస్బెండ్ ఏజ్? 24. ఓకే ఓకే. హస్బెండ్ ఏజ్ మా? 30. హస్బెండ్ ఏజ్ 30. ఇప్పుడు మీకు అబార్షన్ అయింది అన్నారు కదా, అది ఎప్పుడు మా? సెకండ్ మంత్ అయిందా లేకపోతే ఫస్ట్ లైక్ 6 వీక్స్ కి 7 వీక్స్ కి అలా అయిందా? వీక్ కంప్లీట్ అయిపోయింది, 8 వీక్ లో అయింది. హార్ట్ బీట్ వచ్చింది మా? స్కానింగ్ లో హార్ట్ బీట్ వచ్చిందా? ఫస్ట్ స్కానింగ్ కే అదే వెళ్ళాము, లైట్ స్పాటింగ్ అని అనిపిస్తే వెళ్ళాము, అప్పుడే ఇంకా అదే హార్ట్ బీట్ లేదు అని చెప్పారు. సో మళ్ళీ హాస్పిటల్ కి వెళ్తే బిఎన్సి చేయించారు. ఓకే ఓకే ఓకే. ఒకటి ఏంటంటేమా, సీ ఫస్ట్ ట్రైమిస్టర్ లో ఎప్పుడన్నా మనకు అబార్షన్స్ అయితే జనరలీ జెన్యు ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. తయారైన బేబీలో ఏమైనా జీన్ డిఫెక్ట్స్ ఉంటే రిపీటెడ్గా అబార్షన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. సీ తనకి బేసిక్గా ఇక్కడ ఫర్టిలైజ్ అవ్వడానికి ప్రాబ్లమ్స్ ఏం లేవు, ఎగ్గ బాగానే ఉంది, రిలీజ్ అవుతుంది, న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వచ్చింది. జస్ట్ అంటే ఓన్లీ మెడిసిన్స్ తీసుకుంటేనే ఎగ్ రిలీజ్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి మేజర్గా ఇష్యూ ఏం లేకపోవచ్చు. కానీ ఇక్కడ అబార్షన్ అవుతుంది అని అంటే ఒక్క అబార్షన్కే మనం నెక్స్ట్ టైం కూడా అబార్షన్ అవుతుంది అని మనం చెప్పలేం. ఓకే, సో రిపీటెడ్గా 2-3 టైమ్స్ ఏమన్నా అబార్షన్స్ అయితే అప్పుడు మనం భయపడి ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళాలి. కానీ ఒక్క అబార్షన్ జనరల్లీ మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఇంకొకటి ఏంటంటే హార్ట్ బీట్ రాలేదన్నారు. సో అండ్ దీనికి మోస్ట్లీ ఎంబ్రియోలో ఏమన్నా డిఫెక్ట్స్ ఉంటేనే ఇట్లాంటివి అవుతాయి. ఇంకొంతమందికి ఫస్ట్ ట్రైమిస్టర్లో అబార్షన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట రొటీన్గా. సో వీళ్ళకి ఏంటంటే లూటియల్ ఫేస్ డిఫెక్ట్స్ అని ఉంటాయి అన్నమాట. అంటే ప్రొజెస్టెరాన్ డిఫిషియెంట్, ఇప్పుడు మన యూట్రస్ ఏదైతే ఉందో దాని లోపల ఎండోమెట్రియల్ లైనింగ్ ఉంటుంది కదా, సో దానికి అది బేబీ బెడ్ అన్నమాట. ఓకే, సో ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత దిస్ ద హోల్ యూట్రస్ అండ్ ఎండోమెట్రియం ఏదైతే ఉందో కొంచెం ప్రొజెస్టెరాన్ అనేది సెక్రెట్ చేస్తూ ఉంటుంది. ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ ప్రెగ్నెన్సీకి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ ప్రొజెస్టెరాన్ కొంతమందిలో డిఫిషియన్సీ అయిపోయేసరికి ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ రాగానే 6th వీక్ 7th వీక్ అట్లా రిపీటెడ్గా అబార్షన్స్ అవుతాయి ఉంటాయి అన్నమాట. హార్ట్ బీట్ వచ్చింది అయినా బాగానే ఉంది, దాని తర్వాత రిపీటెడ్ అబార్షన్స్ ఉన్నాయి అంటే లూటియల్ ఫేస్ డిఫెక్ట్స్ అనుకోవాలి. ఓకే, సో ఇట్లా మనము రూల్అవుట్ చేసుకోవాలన్నమాట కాజ్ ఏంది అని. సో అండ్ ఒకసారి ఐయుఐ అయింది ఫెయిల్ అయింది, మళ్ళీ సెకండ్ టైం ఐయుఐకి వెళ్తున్నారు, సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఐయుఐ అనే పద్ధతి బేసిక్ ఏంటి అని అంటే జస్ట్ స్పర్మ్స్ వాష్ చేసి ఎగ్ మనకి రిలీజ్ అయ్యే టైంకి యూట్రస్ లోపలికి ప్రాసెస్డ్ సీమెన్ని మనము ఇంజెక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ ప్రాసెస్లో మనం ఏం చేస్తాము అంటే స్పర్మ్ అనేది హెల్దీ పొటెన్షియల్ స్పర్మ్ని మనము యూట్రస్లోకి వేస్తున్నాం కాబట్టి సో ఈ స్పర్మ్ ఒక ట్రావెలింగ్ టైంని తగ్గిస్తున్నాము, ప్లస్ బెటర్ స్పర్మ్ ఇస్ గోయింగ్, స్పర్మ్ కాన్సన్ట్రేట్ వెళ్తుంది కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ కంటే ఒక 10% ఎక్కువ, ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఎగ్స్ బాగున్నాయి, స్పర్మ్స్ బాగున్నాయి, ట్యూబ్స్ కూడా ఓపెన్ ఉన్నాయంటే దెన్ ఐయుఐ సక్సెస్ రేట్ విల్ బి 10%. ఓకే, కానీ ఐయుఐ అంటే 100 మెంబర్స్కి చేస్తే ఒక 10 మెంబర్స్కి పాజిటివ్ వస్తుంది. ఐయుఐలో ఎలా ఉంటుంది అంటే క్యుములేటివ్ సక్సెస్ ఉంటుంది అన్నమాట. అంటే ఒక సెకండ్ సైకిల్ థర్డ్ సైకిల్ చేసుకుంటే ఒక 2-3% ఛాన్సెస్ అనేవి మనకు పెరుగుతుంది అన్నమాట. సో సెకండ్ టైం తను ఐయుఐకి వెళ్తున్నా అన్నారు, సో డెఫినెట్లీ ఐయుఐ ఈస్ ఏ గుడ్ ప్రొసీజర్, యూ కెన్ గో ఫర్ ఇట్. మేజర్ అబ్నార్మాలిటీస్ ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు సపోజ్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే అన్నీ బాగున్నాయి అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అనే దానికి కూడా ఐయుఐ ఈజ్ అ ట్రీట్మెంట్. ఫస్ట్ 2-3 టైమ్స్ ఐయుఐ చేసుకొని అప్పటికి కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే దెన్ ఓన్లీ వీ షుడ్ గో ఫర్ ఐవీఎఫ్. ఏజ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరిది చిన్న వయసే, సో పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఒక్క అబార్షన్ అయితే దాని గురించి మళ్ళీ సెకండ్ టైం అబార్షన్ అవుతుంది లేకపోతే మనకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. హాస్పిటల్కి వచ్చి కరెక్ట్గా ఎవాల్యుయేషన్ చేసుకొని అన్నీ కరెక్ట్గా ఫాలో అయితే డెఫినెట్గా యూ కెన్ బికమ్ ప్రెగ్నెంట్. రైట్, వీ హ్యావ్ వన్ మోర్ కాలర్ డాక్టర్ లీలమ్మ గారు మహేశ్వరం నుంచి. నమస్తే అండి లీలమ్మ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే మేడం, మాది కొత్లపురం నగరేడి జిల్లా మల్లెంపేట్. మల్లెంపేట్ మాది చెప్పండి అమ్మా. మాది లవానాపట్ట మేడం. మీ సమస్య చెప్పండి అమ్మా, ఏమైందమ్మా? మా సమస్యనే మేడం, లవానాపట్ట మాది. అయితే 5 ఎకరాలు ఉంటుంది మేడం మాది, 5 ఎకరాలలో 3. సారీ
సారీ మేడం. ఓకే, అండ్ ఇందాక మీరు చెప్పారు ఐయుఐ చేసిన తర్వాత కూడా ఎన్ని సైకిల్స్ వరకు చేయొచ్చు అంటారు? ఐయుఐ ఇప్పుడు మనకి ఏజ్ అనే ఒక క్రైటీరియా ఉంటుందండి. సో పెళ్ళై సపోజ్ 1 ఇయర్ అయింది, దాని తర్వాత వీళ్ళు ఎవాల్యుయేషన్కి వచ్చారు. ఫస్ట్ ఒక 6 మంత్స్ మనము మందులతో ట్రై చేస్తాం అనమాట, ఓవ్యులేషన్ ఇండక్షన్ అని అంటారు. అంటే సి ఎగ్ కరెక్ట్ డేట్ కి రిలీజ్ అయ్యేటట్టు చూసి ఎగ్ రిలీజ్ అయిన టైంలో మనం ఇంట్లో ట్రై చేసుకోమని చెప్తాం. ఓకే, సో ఇట్లా ఒక 6 సైకిల్స్ చేసాము, అయినా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే దెన్ విల్ గో ఫర్ ఐయుఐ. ఐయుఐ కూడా ఒక 3 to 4 టైమ్స్ ట్రై చేయొచ్చు. మనకి గైడ్ లైన్స్, మనం జనరలీ మన ఇండియాలో మనం ఫాలో అయ్యే గైడ్ లైన్స్ కానీ ఇండియన్ ఫర్టిలిటీ సొసైటీవి, అలాగే మనము మోస్ట్లీ ఆర్సీఓజీ గైడ్ లైన్స్, ఓకే యూకే గైడ్ లైన్స్ ఫాలో అవుతాం. సో వీళ్ళందరూ ఏం చెప్తారు అంటే ఇఫ్ ఇట్ ఈస్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ, అంటే మనకు రీజన్ లేదు, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు, అన్ని బాగానే ఉన్నాయి, హస్బెండ్ సైడ్ బాగుంది, వైఫ్ సైడ్ బాగుంది, అయినా వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే దే కెన్ డైరెక్ట్లీ, పెళ్ళై 18 మంత్స్ అవుతుంది, ఏజ్ మోర్ దాన్ 30 ఇయర్స్, దే కెన్ డైరెక్ట్లీ గో ఫర్ 3 సైకిల్స్ ఆఫ్ ఐయుఐ. 3 వరకు ట్రై చేయొచ్చు. అప్పటికి కాలేదు అంటే వీళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళాలి. అదే ఏజ్ చిన్నది, ఓకే లెస్ దాన్ 28 ఇయర్స్, లెస్ దాన్ 29 ఇయర్స్, హస్బెండ్ ఏజ్ ఇస్ ఆల్సో లెస్, అంటే సపోజ్ 35 వరకు కూడా మనం కట్ ఆఫ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆడవారికి 31 ఇయర్స్ 32 ఇయర్స్ దాటంగానే ఎగ్ కౌంట్స్ అనేటివి తగ్గుతూ ఉంటాయి. అదే మగవారి కన్సిడర్ చేస్తే 40 ఇయర్స్ కట్ ఆఫ్ అనమాట. 40 ఇయర్స్ వరకు స్పర్మ్స్ అనేటివి బాగానే ఉంటాయి క్వాలిటీ వైజ్ కూడా. సో యంగ్ కపుల్ అనుకోండి, సో వీళ్ళు ఒక 6 మంత్స్ ఆఫ్ ఓవ్యులేషన్ ఇండక్షన్ ట్రై చేసిన తర్వాత, అంటే మందులతోనే ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు ట్రై చేసిన తర్వాత, అప్పటికీ ప్రెగ్నెన్సీ రాకపోతే దెన్ అగైన్ మీరు ఒక 4 to 5 సైకిల్స్ ఆఫ్ ఐయుఐ ట్రై చేయొచ్చు. ఓకే, ప్రొవైడెడ్ అన్ని బాగున్నాయి, ఎగ్ కరెక్ట్ టైంకి రిలీజ్ అవుతుంది, స్పర్మ్స్ బాగున్నాయి, పెద్ద డిస్టర్బెన్స్ లేదు, యూట్రస్ కూడా బాగానే ఉంది, ఎండోమెట్రియల్ లైనింగ్ కూడా బాగానే ఉంది, ఇన్ఫెక్షన్స్ ఏం లేవు, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయంటే డెఫినెట్గా 4 సైకిల్స్ ట్రై చేయొచ్చు. అప్పటికి రాకపోతే అప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళాలి. ఓకే రైట్, ఇంకా ఐవీఎఫ్కి సంబంధించి తెలుసుకుందాము, బట్ దానికంటే ముందు వెల్కమ్ బ్యాక్. అండ్ డాక్టర్, ప్రెసెంట్ ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ నడుస్తుంది, సో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్కి, ఇలాగా వ్యాక్సిన్ తీసుకోవచ్చా, లేదంటే కోవిడ్ పాజిటివ్ వచ్చింది ఎలాగా అని చెప్పి. సో వాటి గురించి డెఫినెట్లీ. సో ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాం అనుకోండి, మీరు టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు, వ్యాక్సిన్ కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే సి ఇప్పుడు మనకి ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్, సపోజ్ మీరు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ మీరు భయపడాల్సింది ఏమీ లేదు. మనకు బేసిక్గా టెన్షన్ ఏముంటుందంటే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు మనకి బాడీలో చేంజెస్ వస్తాయి. సపోజ్ మనకి ఇమ్యూన్ రియాక్షన్, సో ఫీవర్ రావచ్చు, ఒళ్ళు నొప్పులు రావచ్చు, మైల్డ్ కోల్డ్ కాఫ్ రావచ్చు. ఓకే, సో సపోజ్ ఫీవర్ అనేది చాలా ఎక్కువగా వచ్చిందనుకోండి, అబార్షన్స్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, కానీ మన వ్యాక్సిన్తో అంత హై గ్రేడ్ ఫీవర్స్ ఏం రావు. ఓకే, సో టెన్షన్ పడాల్సింది ఏమి లేదు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఒక 1 మంత్ పోస్ట్ పోన్ చేసుకొని అన్నా పర్లేదు, కానీ ఫస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలి, బికాస్ ఇది మనకి ఎమర్జెన్సీ దీనికంటే ఇన్ కరెంట్ సినారియో. ఓకే, ఇంకా చాలా మంది మాకు ఈ మధ్య రొటీన్గా ఏం అడుగుతున్నారు అంటే మాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది ప్లస్ కోవిడ్ పాజిటివ్ కూడా వచ్చింది, ఏం చేయాలి అని. అంటే మనకి ఏది ఇంపార్టెంటో అది ఫస్ట్, రిస్క్ క్యాటగరైజేషన్ ఇంపార్టెంట్. మీరు కోవిడ్లో మీ డిసీజ్ ఎలా ఉంది, మైల్డ్ డిసీజా, మోడరేట్ డిసీజా, సివియర్ డిసీజా. సో మైల్డ్ డిసీజ్ అంటే క్యాన్ బి ట్రీటబుల్ ఎట్ హోమ్, హోమ్ ఐసోలేషన్, అంటే వీళ్ళకి పెద్దగా చిన్న సపోజ్ ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, మైల్డ్ కోల్డ్ ఉంది, లేదా కోల్డ్ కూడా లేదు, ఓన్లీ ఫీవర్ 1-2 డేస్ ఉంది. సో దీనికి మనం ఇంట్లో ఐసోలేట్ చేసుకుంటే చాలు, వీళ్ళకి ట్రీట్మెంట్ పెద్దగా అవసరం లేదు, యాంటీబయాటిక్స్ అసలుకే అవసరం లేదు, యాంటీవైరల్స్ అవసరం లేదు, వీళ్ళు ఇంట్లో చూసుకొని ఆక్సిజన్ సాచురేషన్స్ చూసుకుంటే చాలు. బట్ దే హ్యావ్ టు ఇన్ఫార్మ్ దేర్ ఆబ్స్టెట్రిషియన్ దట్ కోవిడ్ పాజిటివ్ వచ్చింది మాకు. ఓకే, అండ్ దే హ్యావ్ టు టేక్ ఎన్ ఒపీనియన్ రిగార్డింగ్ దట్. ఓకే, సో సెకండ్, మోడరేట్ డిసీజ్. ఓకే, సో వీళ్ళకి ఏంటంటే మోడరేట్ అండ్ సివియర్ డిసీజ్, వీళ్ళకి కంపల్సరీ మానిటరింగ్ అవసరము. వీళ్ళు యాజ్ సూన్ యాజ్ వీళ్ళకి కోవిడ్ పాజిటివ్ రాగానే వీళ్ళు, అంటే వీళ్ళకి ఆక్సిజన్ సాచురేషన్స్ తగ్గుతుంది, వీళ్ళకి అన్కంట్రోలబుల్ ఫీవర్ ఉంది, సో కోల్డ్ కాఫ్ చాలా ఎక్కువ ఉన్నాయి, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉంది, ఇవన్నీ ఉంటే డెఫినెట్గా వీళ్ళు హాస్పిటల్ అడ్మిషన్ అవసరం. వీళ్ళకి మనకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ కంటే మెయిన్ ఇంపార్టెంట్ వీళ్ళ హెల్త్ కాబట్టి, సో ఆబ్వియస్లీ మీ పల్మనాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్ ఒపీనియన్ తీసుకొని మీరు హాస్పిటల్ అడ్మిషన్ అనేది మా వీళ్ళకి అవసరం అన్నమాట. సపోజ్ ఇంకా కొంతమందికి ఇంకొంతమంది ఎలా అడుగుతున్నారు అని అంటే, మేడం హస్బెండ్కి పాజిటివ్ వచ్చింది,
మాకు పాజిటివ్ రాలేదు, ఇప్పుడు ఇప్పుడు అంటే మేము బాగానే ఉన్నాము, క్వారంటైన్ కావాలని, డెఫినెట్లీ క్వారంటైన్ కావాలి. ఓకే, సో వీళ్ళకి సిమ్టమ్స్ లేకపోయినా వీళ్ళు కూడా మళ్ళీ మనకి ఆర్టీపీసీఆర్ చేసుకోవడం అవసరము, వీళ్ళకు ఉందా లేదా చెక్ చేసుకోవడం అవసరం. సో దీన్ని బట్టి మనకి ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, అండ్ డాక్టర్ ఇప్పుడు కొన్ని కేసెస్లో ఆఫ్టర్ డెలివరీ ఒక 1 మంత్ ఆ తర్వాత కూడా వస్తుంది కోవిడ్ పాజిటివ్, అలాంటప్పుడు బేబీకి ఫీడ్ చేయడంలో చేయొచ్చా చేయకూడదా? 100% ఫీడ్ చేయాలి బేబీకి. సి బట్ ఇట్ ఈస్ అ పర్సనల్ చాయిస్ ఆఫ్ మదర్. మళ్ళీ ఏంటి అంటే ఇప్పుడు మదర్ ఇమోషనలీ బేబీతో బాండ్ అయి ఉంటుంది. సపోజ్ సడన్ గా మనం బ్రెస్ట్ ఫీడింగ్ తీసేసామనుకోండి, బేబీ కూడా ఎఫెక్ట్ అవుద్ది. సో ఇది కూడా మనకి సిమ్టమాటిక్. ఓకే, తినకు బాగా కోల్డ్ కాఫ్ ఉంది, స్నీజెస్ వస్తున్నాయి, కాఫ్ ఉంది. సో ఇట్లా ఉన్నప్పుడు మాస్క్ వేసుకోవడం ఇంపార్టెంట్. ఓకే, బేబీని హోల్డ్ చేసినప్పుడు డైరెక్ట్గా బేబీ ఫేస్ మీదకి తగ్గద్దు. ఓకే, ఇంకా దీనికంటే బెస్ట్ ఏంటంటే ఎక్స్ప్రెస్ చేసి మనం ఫీడ్ ఇవ్వడం ఇంపార్టెంట్. ఎక్స్ప్రెస్ చేసి బ్రెస్ట్ మిల్క్ మనం, ఇంకా కొన్ని అడ్వాంటేజెస్ ఏముంటాయంటే ఎక్స్ప్రెస్డ్ ఫీడ్తో ఎక్స్ప్రెస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టచ్చు. తర్వాత మనకు బేబీకి ఇవ్వాలనుకున్నప్పుడు ఒక 1/2 అవర్ ముందు థా చేసి, అంటే రూమ్ టెంపరేచర్ తీసుకొచ్చిన తర్వాత, ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్ ని వెయిట్ చేయలేము కదా, స్టవ్ మీద పెట్టలేము. సో ఆబ్వియస్లీ రూమ్ టెంపరేచర్ తెచ్చిన తర్వాత అది మనం ఫీడ్ చేయొచ్చు. సో మదర్ వేరే రూమ్లో ఉన్నా కానీ ఐసోలేట్ చేసి బేబీకి బ్రెస్ట్ మిల్క్ ఇవ్వచ్చు, ఎందుకంటే ఫార్ములా కంటే బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ఫార్ వే మోర్ పొటెంట్. ఓకే, అండ్ ఇంకా తినకి కోవిడ్ పాజిటివ్ ఉంటే డెఫినెట్లీ యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి కదా, ఇంకా బేబీ కూడా సమ్ సార్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ ప్లస్ దాంతోపాటు ఈజీలీ డైజెస్టబుల్ ఇమ్యునోగ్లోబులిన్స్ కానీ ఏవన్నా కానీ ఎక్కువ ఉంటాయి కాబట్టి బ్రెస్ట్ మిల్క్ డెఫినెట్లీ ఇవ్వాలి. అండ్ చాలా లాక్టేషన్లో కూడా ఇప్పుడు కొన్ని గైడ్ లైన్స్ ఏమంటున్నాయి అంటే డెఫినెట్గా వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని అంటున్నారు. కానీ మనము ఇన్ అవర్ ఒపీనియన్, ఇప్పుడు హెల్త్ కేర్ వర్కర్ కాదు, బయటకు ఎక్కడ తిరగట్లేదు, బేబీతోనే ఇంట్లోనే ఉంటున్నారు అంటే ఒక 6 మంత్స్ ఆగి వ్యాక్సిన్ తీసుకోవచ్చు. లేదు బయటకు వెళ్ళి వర్క్ చేస్తున్నారు, ఓకే బయట పబ్లిక్ ఎక్స్పోజ్ అవుతున్నారు హెల్త్ కేర్ వర్కర్స్, మీడియా పీపుల్ అండ్ ఎవరైనా కానీ, సపోజ్ దే ఆర్ విత్ 10 పీపుల్, డెఫినెట్లీ ఇట్ ఇస్ బెటర్ యూ టేక్ ఎ వ్యాక్సిన్. ఓకే, వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్ కుమారి గారు కొత్తగూడెం నుంచి. నమస్తే అండి కుమారి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, యా హలో చెప్పండి. హలో చెప్పండి అమ్మా. నమస్తే అండి. మా మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అవుతుంది. అయితే నేను చెకప్ కోసం వెళ్ళాలి. మీ వాయిస్ డిస్టర్బెన్స్ ఉందండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి డాక్టర్ గారితో. ఓకే రైట్, వీ హావ్ వన్ మోర్ కాలర్ విజయలక్ష్మి గారు. నమస్తే అండి విజయలక్ష్మి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. శిశుప్రియ మేడం మాట్లాడాలి. చెప్పండి అమ్మా. మేము అమ్మాయిని మీ దగ్గర ట్రీట్మెంట్ చూపిస్తున్నాను మేడం. నేను హాస్పిటల్ అనే, అయితే పోయిన నెల 8 తారీఖు ఎగ్ పికప్ అవుంది, అయితే ఈ నెల మళ్ళీ రమ్మన్నారు మేడం. అది ఈ నెల చేస్తారా లేకపోతే ఈ కరోనా వల్ల ఏమన్నా ప్రాబ్లం అంటారా మేడం? మా ఒకటి సి ఎం, మీరు ఫస్ట్ టెన్షన్ పడద్దు, మీ ఎంబ్రియోస్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రీజింగ్ లో ఉంటాయి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి ఏంటంటే ఇప్పుడు బేసిక్గా సైకిల్స్ అనేటివి చాలా వరకు క్యాన్సిల్ చేస్తున్నామ్మా, చేయట్లేదు, ఎందుకంటే మనకి లాక్డౌన్ ఎలాగో చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకున్న టైం ఫ్రేమ్లో పేషెంట్ ఇప్పుడు మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళాలి అంటే ఆల్రెడీ ఇప్పుడు IVF చేసాం, తనని ఎగ్స్ తీసి స్పెర్మ్ వేసి ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియోని తయారు చేసి మనం ఫ్రీజ్ చేసాం, అది మళ్ళీ యూట్రస్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఒక 4 to 5 times తనకి స్కానింగ్ అనేది అవసరం. బేసిక్గా ఎండోమెట్రియల్ లైనింగ్ ఎలా ఉంది, తన హార్మోన్స్ బాగున్నాయా లేదా ఇవన్నీ చూసుకోవడం అవసరం. సో 4 to 5 visits హాస్పిటల్ విజిట్స్ అవుతుంది. ఈ ఇంత వేవ్లో సపోజ్ వచ్చే పోయేటప్పుడు తనకు కోవిడ్ వచ్చిందనుకోండి, అది ఒక పెద్ద రిస్క్ కదా. అండ్ సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనము బేబీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, తనకు కోవిడ్ వచ్చి దీనివల్ల సపోజ్ ఏమన్నా, బేసిక్గా కోవిడ్ వల్ల అబార్షన్స్ ఏమి కావు కానీ ఏదైనా కానీ ఏ వైరస్ వల్ల అయినా బ్యాక్టీరియా వల్ల అయినా కానీ ఫీవర్ అనేది బాడీలో వచ్చిందనుకోండి, హై టెంపరేచర్స్ 103, 104 టెంపరేచర్ వస్తే అబార్షన్స్ అవుతాయి అన్నమాట హై ఫీవర్తో.
సో అట్లా మళ్ళీ ఏమన్నా అవుతే రిస్క్ కదా. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో అందుకే ట్రాన్స్ఫర్స్ అనేటివి మనము చాలా తగ్గిస్తున్నాం. సో డెఫినెట్లీ వాళ్ళకి ఎమర్జెన్సీ ఉంది, సపోజ్ దే ఆర్ ట్రావెలింగ్ అవుట్ సైడ్ ఆర్ ఇన్ఎవిటబుల్, ఇంకా ఈ మంత్స్ లో ఎన్ని మంత్స్ లో తనకి ఎండోమెట్రియం సరిగ్గా రాలేదు, ఈ మంతే మంచిగా వచ్చింది అంటే డెఫినెట్లీ విల్ గో ఫర్ ట్రాన్స్ఫర్. కానీ మ్యాక్సిమం టు అవాయిడ్ ద సిచ్యువేషన్, బయట బాగాలేదు కాబట్టి ఒక వన్ మంత్ పోస్ట్పోన్ చేయడంలో నష్టం ఏమి లేదు, టెన్షన్ పడాల్సింది లేదు. నెక్స్ట్ మంత్ మనకి సిచ్యువేషన్ నార్మల్ కాగానే, కోవిడ్ కేసెస్ తక్కువ కాగానే రొటీన్ గా మనం మళ్ళీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ అనేది చేస్తాం అనమాట. సో అప్పుడు షీ కెన్ కమ్ అండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎంతవరకు వెయిట్ చేయొచ్చు డాక్టర్? అంటే ఆ ఫ్రీజింగ్ అదంతా కూడా ఎంతకాలం? ఎన్ని రోజులైనా ఉంటాయి అవి, ఏమి కాదు. ఓకే. అండ్ డాక్టర్ ఐవీఎఫ్ ప్రొసీజర్ కి ఎప్పుడు వెళ్ళొచ్చు అంటారు? కపుల్ ఐయుఐ కూడా ఫెయిల్ అయిన తర్వాత వెళ్తారు? అంటే బేసిక్ గా మనకి ఐవీఎఫ్ ఎందుకు వెళ్తున్నారు అని చూసుకోవడం ఇంపార్టెంట్. మనకు నాచురల్ గా ప్రెగ్నెన్సీ రాలేదు, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయంటే మనము ఐయుఐ 2-3 times ట్రై చేయొచ్చు. అప్పటికీ రాలేదు అని అంటే అప్పుడే ఐవీఎఫ్కి వెళ్ళాలి. లేదు ఫస్టే మనకు ట్యూబల్ బ్లాక్స్ ఉన్నాయి, సో నాచురల్గా ప్రెగ్నెన్సీ రాదు. ఐయుఐ అయినా కానీ ఏంటి, మనం జస్ట్ వాట్ వీఆర్ జస్ట్ హెల్పింగ్ స్పెర్మ్ అండ్ ఎగ్ కలవడానికి మనం హెల్ప్ చేస్తున్నాం కాబట్టి వాటిని అయితే మనం కలపలేం కదా. సో ఐయుఐ కూడా మోడిఫైడ్ నాచురల్ టెక్నికే. ఓకే. సో అప్పటికి ప్రెగ్నెన్సీ రావట్లేదు, 3-4 cycles ఆఫ్ ఐయుఐ చేసుకున్న ప్రెగ్నెన్సీ రాలేదంటే ఐవీఎఫ్కి వెళ్ళాలి. ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అనుకోండి, దెర్ ఇస్ నో పాయింట్. సో యూ హ్యావ్ టు గో ఫర్ ఐయుఐ, అదే ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళాలి. లేదు ఏజ్ ఎక్కువ ఉంది, 35 years, 36 years ఉంది. దెన్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే స్పర్మ్ కౌంట్స్ చాలా తక్కువ ఉన్నాయి మేల్స్లో. ఓకే. సో నార్మల్ స్పర్మ్ కౌంట్స్ 15 million, 8-10 million ఉంటే ఐయుఐకి వెళ్ళొచ్చు. అదే 5 million, 1 million, 2 million స్పర్మ్స్ ఉన్నాయనుకోండి, అవి మనం ఫిల్టర్ చేసిన తర్వాత డెన్సిటీ గ్రేడియంట్ పద్ధతిలో మనకి శాంపిల్లోంచి మంచి హెల్దీ స్పర్మ్స్ దొరకడమే కష్టం. మనం బేసిక్గా ఉన్న సీమెన్ వాల్యూమ్ 1-1.5 ఉంటే అది ఫిల్టర్ చేసిన తర్వాత జస్ట్ 0.3 ml ఫిల్టర్ చేసిన 0.3 ml మనము యూట్రస్ లోపలికి స్పర్మ్ కాన్సన్ట్రేట్ని మనం ఇంజెక్ట్ చేస్తున్నాం. సో వీళ్ళకి ఉన్న శాంపుల్లోనే 1 million, 2 million స్పర్మ్స్ ఉంటాయి, అవి మనకు ఫిల్టర్ చేసిన తర్వాత వీ కాంట్ కాన్సన్ట్రేట్ ఫామ్ చేయలేము, ఐయుఐ వైస్ చేయలేము. సో వీళ్ళకి మనకు ఐవీఎఫ్కి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే. అండ్ ఐవీఎఫ్ వెళ్ళిన తర్వాత నా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్పెషల్ కేర్ ఏమంటుంటే? స్పెషల్ కేర్ అనేది డెఫినెట్లీ అవసరం లేదు. దే క్యాన్ బి యాజ్ నార్మల్ యాజ్ అ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. కానీ కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి అన్నమాట, కొన్ని ఇంజెక్షన్స్ టాబ్లెట్స్, మనం ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ల్యూటియల్ ఫేస్ డిఫెక్ట్స్ చాలా మందికి ఉంటాయి. సో అవి ప్రివెంట్ చేయనీకి మనము ఈ టాబ్లెట్స్ అనేటివి పెడతాము. సో అవి కంటిన్యూస్గా వాడితే సరిపోద్ది, కానీ బెడ్ రెస్ట్ అసలుకే అవసరం లేదు, స్పెషల్ జాగ్రత్తలు అవసరం లేదు. చాలా మంది ఏం చేస్తారంటే ఐవీఎఫ్ కాగానే బెడ్ రెస్ట్ తీసుకొని బెడ్ మీద నుంచి లేకుండా ఉంటారు. దానివల్ల అసలు చాలా మందికి బ్యాక్టీరియల్ వెజైనోసిస్ ఇట్లాంటివి ప్రాబ్లమ్స్ వచ్చి ఫస్ట్ ట్రైమిస్టర్లో అబార్షన్స్ అయిపోతున్నాయి. సో దట్ షుడ్ బి అవాయిడెడ్. ఓకే. సో పెద్ద జాగ్రత్తలు తీసుకొని అవసరం లేదు, రెగ్యులర్గా ఫాలోఅప్స్ హాస్పిటల్కి వెళ్ళి మనం స్కాన్స్ చేసుకోవడం ఇంపార్టెంట్, బేబీ గ్రోత్ చూసుకోవడం ఇంపార్టెంట్. ఇట్ ఈస్ యాజ్ సచ్ నార్మల్ యాజ్ అ నార్మల్ ప్రెగ్నెన్సీ. నార్మల్ ఎక్సర్సైజెస్ అన్ని కూడా నార్మల్గానే అన్ని చేసుకోవచ్చు. అన్ని